కట్టేదామా? వి హ్యాడ్ ఎ మీటింగ్ ఎట్ ఇక్కడ మీటింగ్ చేసా, అలాగే ఊర్లో కూడా జేసీ గారు అండ్ దెన్ ఎస్పీ గారు వెళ్ళొచ్చారు. నిన్న మీటింగ్ అంత జరిగింది. సో రేపటి నుంచి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా కంటిన్యూస్గా వాళ్ళు ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు విలేజర్స్ అందరూ కూడా. సో ప్రజలందరూ అక్కడున్న 3 గ్రామాలు ఎవరైతే ఉన్నారో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, పండగని ఎటువంటి అహింసకు తావు లేకుండా, ఇక్కడ కూడా వయలెన్స్ లేకుండా ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని చెప్పేసి అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే అందరు అధికారులకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్, అలాగే రోడ్లో కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉంటాయి అవి కూడా చెప్పాం. సో ఇది కాకుండా ఆల్ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా లాస్ట్ టైం ఎలాగైతే చేసామో, ఎవరి ఎలాగైతే జరుగుతుందో అన్నీ ఖచ్చితంగా జరిగేటట్టుగా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మేజర్గా 3 విలేజెస్ నర్నికి తండ కొత్తపేట 3 విలేజెస్ ప్రజలు, అట్లానే మొత్తం 24 గ్రామాల ప్రజలు పాల్గొంటారని చెప్పారు. దాని తాలూకు ఎవరైతే పెద్దలు ఉన్నారో గ్రామ పెద్దలు వాళ్ళందరూ నిన్న మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, మాకు మల్లేశ్వర స్వామి మీద ఉన్న గౌరవంతో మేము కూడా ఎవరూ వైలెన్స్కి పాల్పడాలనుకోవట్లేదు. కొంతమంది ఎవరైతే యూత్ ఉంటారో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు, ఇంకా ఈ సాంప్రదాయాలను అంత సీరియస్గా తీసుకోకుండా దాన్ని కేవలం ఒక సంబరంలాగా చూసేవాళ్ళు, వాళ్ళ వల్ల కొంత జరుగుతోంది ఇది, అది కూడా ఈసారి కంట్రోల్ చేస్తామండి అని మాట ఇచ్చారు. సో అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసమే నేను రివ్యూ చేయడం జరిగింది. వెళ్ళి ఫిజికల్గా చూస్తేనే తెలుస్తుంది ఏం గ్యాప్స్ ఉన్నాయి అనే దానికోసమే నేను అక్కడికి వెళ్ళి రివ్యూ చేసిన తర్వాత, లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి 100 మందిని పెంచి 900 మందితో బందోబస్తు పెడదాం అనుకుంటున్నాం. బట్ దీనిలో బందోబస్తు కన్నా కూడా ప్రజల సహకారం ఎంతో అవసరం. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళని నియంత్రించుకొని దాన్ని సంబరంలాగా చేసుకుంటే ఎక్కువ కాలం పాటు పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీళ్ళందరూ ఇంటర్వ్యూ అయ్యి ఇందులో హింస ఉంది అని కంట్రోల్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు మంచి ప్రవర్తనతో చేసుకోవాలి. అదే నిన్న చెప్పడం జరిగింది. కంటిన్యూస్గా కలెక్టర్ గారు ఆదేశించారు, కంటిన్యూస్గా రేపటి నుంచి మొదలుపెట్టి రెవెన్యూ అధికారులు అట్లానే పోలీస్ కూడా వాళ్ళకి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, వాళ్ళు ఎలా అయితే నడుచుకోవాలో అక్కడ ఎలా జరుపుకుంటే వాళ్ళ పండగకి లాంగేవిటీ ఉంటుందో, ఇది స్వాతంత్ర్యం రావటం కన్నా ముందు నుంచి జరుగుతుంది. సో ఇంకా ఎల్లకాలం ఇది చక్కగా జరుపుకోవాలంటే ఎలా ఉండాలనే దానికి ఊళ్ళో కొన్ని సభలు నిర్వహిస్తాం. అట్లనే ఆ రోజున అక్కడ లోకల్ ఉన్న పెద్దలు కోరుకున్నది, ఒక 3-4 డ్రోన్స్ పెట్టండి సార్, ఇక్కడ డ్రోన్స్ ఉంటే మాకు కొంచెం అబ్జర్వేషన్ ఉంది, ఇప్పుడేదో చిన్న వైలెన్స్కి పాల్పడి లేదా కర్రలు ఎక్కువ తిప్పి వెళ్ళిపోయినా కానీ తర్వాత దొరికిపోతాము డ్రోన్లో రికార్డ్ అయితే అనే భయం ఉంటే మా కుర్రాళ్ళు కొంచెం పద్ధతిగా నడుచుకుంటారు అని చెప్తే అది కూడా ప్రామిస్ చేశాను నేను. ఖచ్చితంగా 4 వీలున్నంత వరకు 6 డ్రోన్స్ పెడతాం ఆ 6 కిలోమీటర్స్ రూట్లో, సో దట్ మొత్తం అంతా రికార్డెడ్ ఉంటుంది. అట్లనే కొంచెం లైటింగ్ కావాలని అడిగారు. లాస్ట్ టైం బాగా చేశారు లైటింగ్, దానికన్నా కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఈసారి స్టెప్స్ తీసుకుని ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 12వ తారీఖు రాత్రి బన్నీ ఫిట్ బాగా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం.